సో ఈ ఫెస్టివల్లో కొన్ని హైలైట్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియోస్ అనేవి నోటిఫికేషన్ అసలు 80-90% యూజర్స్కి వెళ్ళట్లేదు. సో ఈవెన్ అయినా మన యూజర్స్ కోసం నేను కొన్ని టాపిక్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత రివార్డ్స్ అండ్ స్పిన్స్ అని చెప్పి ఉంటుంది. ఇందులో మనకి సంక్రాంతి సంబంధించిన ఒక స్పిన్ ఆఫర్ అయితే ఇందులో మనకి స్పిన్ చేసినందుకు 20 రూపీస్ రావచ్చు, 50 రూపీస్ రావచ్చు, 100 రూపీస్ రావచ్చు, బెటర్ లక్ నెక్స్ట్ టైం కూడా రావచ్చు. సో నేను చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి నాకు అలా రావచ్చు, బట్ మీలో చాలామంది ఈ స్పిన్స్ అయితే ట్రై చేసి ఉండరు. అండ్ ఇక్కడ దాంతోపాటు ఏంటంటే 15 ప్రొడక్ట్స్ని షేర్ చేస్తే 10 రూపీస్ కూడా ఇస్తానని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకు రావట్లేదు, ఏదో ఒకటి హోమ్ పేజ్లో కనపడిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసేయండి. చాలా సింపుల్ అండి, షేర్ నో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేయండి, మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేయండి, ఇలా కంటిన్యూస్గా చేయండి. సో మనకి 15 షేర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లెయిమ్ రివార్డ్ క్లిక్ చేసుకొని మనకి వాలెట్లో క్యాష్ అయితే వచ్చేస్తే ఈ క్యాష్ని మీరు షాపింగ్కి యూస్ చేసుకోవచ్చు, మంచి బెనిఫిట్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా చాలాసార్లు మంచిగా మనీ అయితే చాలామంది ఎర్న్ చేశారు, మంచిగా షాపింగ్ అయితే చేసుకున్నారు ఫ్రీ షాపింగ్ అనేది. సో ఇటువంటి అప్డేట్స్ మీరు ఫాస్ట్గా పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్ కేస్ నీ వీడియోస్ చేయకపోయినా ఫాస్ట్ అప్డేట్స్ అయితే పొందుతారు. సెకండ్ అప్డేట్ ఇంకోటి వచ్చేసి మనకి, సో బిగ్ బజార్ నుంచి 2500 పర్చేస్ చేస్తే 2500 అంటున్నారు, ఇది నాకు హైలైట్ ఆఫర్ అని చెప్పి అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళు 10 డిఫరెంట్ వాచెస్ 250 రూపీస్ అయితే మనకి ఇస్తారంట. మినిమం మీరు 500 రూపీస్ పర్చేస్ చేస్తే ఆ 250 అంటే యూజ్ చేయగలమంట. దీనివల్ల నాకు అంత హైలైట్ అనిపించలేదు, అందువల్ల నేను దీన్ని హైలైట్ చేయట్లేదు. ఈ ఆఫర్ అనేది వేస్ట్ అని చెప్పచ్చు. సో అండ్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి గైఫ్టర్ నుంచి, ఇది క్రిస్మస్ సంబంధించిన ఆఫర్ అయితే వీళ్ళు రన్ చేశారు, బట్ ఇప్పటికీ న్యూ ఇయర్లో కూడా ఇంకా రన్ చేస్తున్నారు. జస్ట్ మీరు రిజిస్టర్ చేసుకుంటే చాలు, 100 రూపీస్ అయితే సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో ఈ 100 రూపీస్ మీరు ఎక్కడ వాడాలి ఏంటో నేను చెప్తాను. అండ్ ఇక్కడ మనకి ఈ క్రెడిట్స్ వచ్చేసి ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క స్టోర్కి ఒక్కొక్కలా కట్ అవుతుంది. ఇందులో మనకి KFC అయితే యూజ్ అవుతుంది. సో ఫెస్టివల్ టైం చాలామంది KFCకి వెళ్తారు, కానీ వాళ్ళకి డిస్కౌంట్స్ గురించి తెలియదు. ఇప్పుడు నేను 100 రూపీస్ వోచర్స్ 2 వోచర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి మినిమం వచ్చేసి 99 రూపీస్ అలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్ ఎంత పర్సంటేజ్ యూజ్ అవుతుంది, దాన్ని బట్టి ఇక్కడ కొంత మెన్షన్ చేశారు డీటెయిల్స్ అన్ని. కొన్నిటికి మాత్రం 50% యూజ్ అవుతుందంట, కొన్నిటికి 25% అయితే ఈ క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయని చెప్పి వీళ్ళు. సో కార్ట్లోకి యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి డిస్కౌంట్ చూడండి. సో మనకి ఒక్కొక్క ప్రొడక్ట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో డైరెక్ట్గా మీ ఫోన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఈ గిఫ్ట్ వోచర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మనకి సైన్ అప్ బోనస్ 100 వచ్చింది, దాంట్లో 76 అయితే కట్ అవుతుంది, రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్గా KFCకి మంచి ఆఫర్స్ అయితే ఉండవు. ఇక్కడ మనకి వాలెట్స్ కూడా ఉన్నాయి, ఏ వాలెట్లో డబ్బులు ఉంటే ఆ వాలెట్ నుంచి మీరు పే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రీమ్ లెవెన్కి పోటీ అని చెప్పి చెప్పచ్చు. ఇందులో నేను 498 రూపీస్ అయితే విన్ అయ్యాను, చాలా సింపుల్గా విన్ అయ్యాను. బట్ నాకు క్రికెట్ గురించి అస్సలు ఏమీ తెలియదు, నేను క్రికెట్ కూడా చూడను, ఏదో ప్లేయర్స్ గుడ్డిగా ఎత్తుపడితే సెలెక్ట్ చేస్తాను, ట్రైల్ వేసాను. సో అయినా అంత అమౌంట్ వచ్చింది. మీకు చాలామందికి టాలెంట్ ఉంది, డైలీ డ్రీమ్ లెవెన్లో అలాంటి బెట్టింగ్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ కాన్సెప్ట్ 4th టాపిక్ అయితే మిస్ చేయదు. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ప్రీవియస్లో ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఒక వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోని క్లిక్ చేసి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, అండ్ మీరు గిఫ్ట్ వోచర్ పర్చేస్ చేస్తే మీ ఫోన్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది, ఆ వోచర్ని మీరు KFCలో యూస్ చేసుకోవచ్చు. ఇప్పటికి 4 టాపిక్స్ అయితే తెలుసుకున్నాం, 5th టాపిక్ గురించి కూడా తెలుసుకుందాం. 5th టాపిక్ వచ్చేసి మనకి ఫ్రీచార్జ్ నుంచి, ఫ్రీచార్జ్లో మనకి డీల్స్ అయితే ఉంటాయి, ఈ డీల్స్లో మనకి కాంబో అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా పక్కనే మనకి క్యాష్ బ్యాక్ అని చెప్పి కనబడుతుంది, ఇక్కడ మనకి 1 రూపీ డీల్ అయితే ఉంటుంది, 8 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. సో బై నౌ మీద క్లిక్ చేసేయండి, బై చేసేయండి, అండ్ మీ వాలెట్లో మనీ ఉంటే వాలెట్ నుంచి పే చేసేయండి, కూపన్ కోడ్ కాపీ చేసుకోండి. రీఛార్జ్ అనేది మినిమం మనం 8 రూపీస్ చేస్తే 8 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. చాలామందికి 10 రూపీస్ రీఛార్జ్ అవసరం అవుతుంది కాబట్టి 10 రూపీస్ IUC ప్యాక్స్లో కానీ నార్మల్గా బ్యాలెన్స్ లేకుండా కాల్ చేసుకోవడానికి కానీ. సో సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక నెంబర్ అనేది సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 10 రూపీస్ అంత అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే జియో నెట్వర్క్ అనుకోండి, మీరు 10 రూపీస్ పే చేసినందుకు అడిషనల్ మనకి 1 GB డేటా కూడా వస్తుంది, 8 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా రిటర్న్ వస్తుంది, కాబట్టి మంచి బెనిఫిట్. సో తప్పనిసరిగా ఈ ఆఫర్ని కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే తప్పనిసరిగా షేర్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు యూస్ఫుల్ చేసుకోకపోయినా మీ ఫ్రెండ్స్ అయినా డబ్బులు అయితే సేవ్ చేసుకుంటారు. అండ్ నా తరపు నుంచి నేను ఇచ్చిన బెస్ట్ ఆఫర్స్ అనేవి మన ఛానల్ నుంచి, ఇంకా మరెన్నో వీడియోస్ అయితే వస్తాయి, డైలీ మీరు ఇంకా చూస్తూ ఉండండి. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయిపోయిన తర్వాత అండ్ పోస్ట్ పెయిడ్ అండ్ DTH రీఛార్జ్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. అండ్ DTH రీఛార్జ్ అనేది మినిమం మీరు 15 రూపీస్ చేస్తే 15 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. టానస్కే డిష్ యూజర్స్ అయితే ఈ డీల్ని అయితే పర్చేస్ చేయండి, 20 రూపీస్ మినిమం రీఛార్జ్ అయితే ఉంటుంది, 15 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో చాలా మంచి ఆఫర్స్ అనేవి మిస్ చేయొద్దు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతాను ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి, డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, కొత్త యూజర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.